गच्चीपोली पुलिस स्टेशन में एक प्रेस मीट मुनाकिद की गई थी, जिसमें दो अफराद को गिरफ्तार किया गया जो कहीं सुनसान जगह पर गाड़ी खड़ी होती थी, कारों में हथियारों से शीशा तोड़कर चोरी किया करते थे। पुलिस ने उनके कब्जे से कुछ सामान जब्त किया जो कुल मिलाकर 10,50,000 रुपए का है। ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10.5 లక్షల వర్త్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోనికి కనుక వెళ్తే, ప్రేమరాజ్ డేనియల్ అనే వ్యక్తి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి గత 6 నెలలుగా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడు పేరెంట్స్ కూడా ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫాదరు అకౌంటెంట్ ఇన్ ఆర్టీసీలోను, మదరు హెడ్మిస్ట్రెస్. అతడు అత్యధిక ఖర్చులకు అలవాటు పడి మరి ఆ దానికి తాగుడు గిట్ట బానిసయ్యి నేరాలకు గత 6 నెలలుగా పాల్పడుతున్నాడు. అతని వద్ద నుండి 9 ల్యాప్టాప్లు, 4 మొబైళ్ళు, ఒక యాపిల్ ఐప్యాడ్ అండ్ ఆధార్ కార్డ్, హార్డ్ డిస్క్ అండ్ ఫారిన్ కరెన్సీ సౌదీ అరేబియాది దాదాపు 128 రియాల్స్ కూడా అతని పరిశ్రమలో సీజ్ చేయడం జరిగింది.